ఆవేదనతో మాట్లాడిన మాటలే కానీ ఎవరిపైనా కోపంతో మాట్లాడిన మాటలు కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. టికెట్ ఇస్తారని ఆశిస్తున్న క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారంటున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా కట్టుబడి ఉంటారని అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాను పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడారని, ఎవరిని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. ఆయన గెలిచే అభ్యర్థులను గుర్తించి టికెట్ ఇస్తే బాగుంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. మునుగోడు ప్రజలు తనను కోరుకుంటున్నారని, తనకు టికెట్ ఇస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తిగతంగా ఎవరినో బాధ పెట్టాలని కాదు, వాటికి నష్టం చేయాలని కాదు, కానీ బాధతో అన్న మాటలు అవి కాబట్టి దాన్ని మీరు దాన్నే రెండో షోకాజ్ నోటీస్కు మూడో షోకాజ్ నోటీస్కు ఏదైనా సరే అదే ఆన్సర్ నాకు. కాబట్టి మళ్ళీ మళ్ళీ షోకాజ్ నోటీసులకు మీరు ఇచ్చినా దానికి అర్థం లేదు, నేను మళ్ళీ ఆన్సర్ చేసినా మీనింగ్ లేదు. కాబట్టి దాన్నే మీరు నా జవాబుగా తీసుకోండి. మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా నేను కట్టుబడి ఉంటా. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, కానీ రాష్ట్ర నాయకులు మాత్రం తప్పు చేయొద్దు. రాహుల్ గాంధీని కానీ సోనియా గాంధీని కానీ అధిష్టానాన్ని కానీ మీరు తప్పుదోవ పట్టించొద్దు. కాంగ్రెస్ పార్టీ ఈసారి వచ్చే అవకాశం బాగుంది. టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక పవనాలు తెలంగాణలో బలంగా వీస్తున్నాయి. అటువంటి సమయంలో ఏ ఒక్క చిన్న తప్పు చేసినా సరే మనం మళ్ళీ అధికారాన్ని కోల్పోతే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడతారు. వాళ్ళు ఈ 5 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ పార్టీ దుర్మార్గ పాలనలో మరి ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, కేసులు పెట్టిస్తున్నారు. మరి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు తప్పు చేయొద్దు. గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వండి. తెలంగాణ మొత్తం కూడా మీరు పొత్తులు పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీతో తెలుగుదేశం తరపు పొత్తులు పెట్టుకున్నా సరే ఎక్కడన్నా గెలుస్తారో వాళ్ళు కొన్ని సీట్లు ఇవ్వండి. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి రావాలని చెప్పేసి నేను కష్టపడుతున్నా, నాతో పాటు ఎంతోమంది కార్యకర్తలు కూడా ఈసారి ఇక్కడ అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటున్నారు. అదేవిధంగా నన్ను మునుగోడు నియోజకవర్గం కూడా ప్రజలు ఇక్కడ వాళ్ళు ఎంతో అభిమానంతో నన్ను పోటీ చేయమని అడుగుతున్నారు. మేము మళ్ళీ చెప్తున్నా, నాకు ఇంకా 3 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉంది. గెలిచే అభ్యర్థి నాకు ఎవరికైనా ఇచ్చిన ప్రాబ్లం ఏదన్నా కానీ మీరే నిలబడాలి. మీరైతేనే మన గెలుపు వస్తుంది, లేదంటే మన సీటు పోతుంది, మునుగోడు సీటు పోతుందని అంటున్నాం. కాబట్టి అభిమానుల గురించి, మునుగోడు ప్రజల నియోజకవర్గ అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు టికెట్ ఇస్తుందని నేను ఆశిస్తున్నా. మునుగోడు నుంచి తప్పకుండా మెజార్టీ, అత్యధిక మెజార్టీ తెలంగాణని హైయెస్ట్ మెజార్టీతో నేను గెలుస్తాను నమ్మకం నాకు. ఎందుకంటే ఇక్కడ మునుగోడులో మా కొమటిరెడ్డి బ్రదర్స్ అంటే, రాజగోపాల్ రెడ్డి అంటే నేను ఎంపీగా చేసిన సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతి పేదవాడికి కష్టాల్లో ఉన్నంత వరకు నేను సాయం చేసుకుంటూ ఒక రాజకీయాలకు అతీతంగా కూడా ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేసింది. మరి ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావాలంటే ప్రతి ఎమ్మెల్యే సీటు కూడా ఒక్కొక్క సీటు కూడా ఇంపార్టెంట్. కాబట్టి నేను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇస్తే నేను ముందు నుంచి పోటీ చేస్తా అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మీరు ఏ నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కాదు, కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటా. ఒక క్రమశిక్షణ కలిసేలా ఒక ఆవేశంతో మాట్లాడిన మాటల్ని మీరు అనవసరంగా రాద్ధాంతం చేసి మొట్టమొదటిసారి షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు, నేను రిప్లై ఇచ్చిన. రెండోసారి షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అయినా కానీ నాకేం తప్పు, నేనేం తప్పుపడతలేను కాబట్టి ఒకటే చెప్పాను. ఒక వ్యక్తిగతంగా ఎవరినో బాధ పెట్టాలని కాదు, వాటికి నష్టం చేయాలని కాదు, కానీ బాధతో అన్న మాటలు అవి కాబట్టి దాన్ని మీరు దాన్నే రెండో షోకాజ్ నోటీస్కు మూడో షోకాజ్ నోటీస్కు ఏదైనా సరే అదే ఆన్సర్ నాకు. కాబట్టి మళ్ళీ మళ్ళీ షోకాజ్ నోటీసులకు మీరు ఇచ్చినా దానికి అర్థం లేదు, నేను మళ్ళీ ఆన్సర్ చేసినా మీనింగ్ లేదు. కాబట్టి దాన్నే మీరు నా జవాబుగా తీసుకోండి. మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా నేను కట్టుబడి ఉంటా. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, కానీ రాష్ట్ర నాయకులు మాత్రం తప్పు చేయొద్దు. రాహుల్ గాంధీని కానీ సోనియా గాంధీని కానీ అధిష్టానాన్ని కానీ మీరు తప్పుదోవ పట్టించొద్దు. కాంగ్రెస్ పార్టీ ఈసారి వచ్చే అవకాశం బాగుంది. టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక పవనాలు తెలంగాణలో బలంగా వీస్తున్నాయి. అటువంటి సమయంలో ఏ ఒక్క చిన్న తప్పు చేసినా సరే మనం మళ్ళీ అధికారాన్ని కోల్పోతే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడతారు. వాళ్ళు ఈ 5 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ పార్టీ దుర్మార్గ పాలనలో మరి ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, కేసులు పెట్టిస్తున్నారు. మరి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు తప్పు చేయొద్దు. గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వండి. తెలంగాణ మొత్తం కూడా మీరు పొత్తులు పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీతో తెలుగుదేశం తరపు పొత్తులు పెట్టుకున్నా సరే ఎక్కడన్నా గెలుస్తారో వాళ్ళు కొన్ని సీట్లు ఇవ్వండి. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి రావాలని చెప్పేసి నేను కష్టపడుతున్నా, నాతో పాటు ఎంతోమంది కార్యకర్తలు కూడా ఈసారి
ఇక్కడ అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటుండ్రు. అదేవిధంగా నన్ను మున్గోడు నియోజకవర్గం కూడా ప్రజలు ఇక్కడ వాళ్ళు ఎంతో అభిమానంతో నన్ను పోటీ చేయమని అడుగుతున్నారు. మేము మళ్ళీ చెప్తున్నా, నాకు ఇంకా 3 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉంది. గెలిచే అభ్యర్థికి నాకు ఎవరికైనా ఇచ్చినా ప్రాబ్లం లేదన్నా, కానీ మీరే నిలబడాలి. మీరైతేనే మన గెలుపు వస్తుంది, లేదంటే మన సీటు పోతుంది, మున్గోడు సీటు పోతుంది అంటున్నారు. కాబట్టి అభిమానుల గురించి, మున్గోడు ప్రజల నియోజకవర్గ అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు టికెట్ ఇస్తుందని నేను ఆశిస్తున్నా. మున్గోడు నుంచి తప్పకుండా మెజార్టీ, అత్యధిక మెజార్టీ తెలంగాణనే హైయెస్ట్ మెజార్టీతో నేను గెలుస్తాను నమ్మకం నాకుంది. ఎందుకంటే ఇక్కడ మున్గోడులో మా కొమటిరెడ్డి బ్రదర్స్ అంటే, రాజగోపాల్ రెడ్డి అంటే, నేను ఎంపీగా చేసిన సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ, ప్రతి పేదవాడికి కష్టాల్లో ఉన్నంత వరకు నేను సాయం చేసుకుంటూ, ఒక రాజకీయాలకు అతీతంగా కూడా ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేసింది. మరి ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావాలంటే ప్రతి ఎమ్మెల్యే సీట్ కూడా, ఒక్కొక్క సీట్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి నేను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇస్తే నేను ముందు నుంచి పోటీ చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మీరు ఏ నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కాదు, కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను. ఒక క్రమశిక్షణ విషయంగా ఒక ఆవేశంతో మాట్లాడిన మాటలు మీరు అనవసరంగా రాద్దాంతం చేసి మొట్టమొదటిసారి షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు, మీరు రిప్లై ఇచ్చిన 2వసారి షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అయినా కానీ